नेल्लूर जिल्ला नायडुपेट माजी एंपी नेलवल सुब्रह्मण्यम आध्वर्यंलो राजधानी रैतुलकु मद्दतुगा अमरावती राजधानी कोनसागिंचालनी नायडुपेट एमआरओ श्रीनिवासुलकु मेमोरांडम अंदजेशारु। అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులు 300 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం దీనిపై మౌనం వహించడం హాస్యాస్పదమని రైతులను కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఇలాంటి చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని ఆయన తెలియజేశారు। 24000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కింది। మరి అదే విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 33000 ఎకరాలు ఒక ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు। మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఈ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని రైతాంగం 33000 ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం వచ్చిన విషయం ఇది నిజంగా కూడా కని విని ఎరుగని భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద ఏలేస్తున్నారు। మరి ఎంత బంగారు పండే పంటలు, మూడు పంటలు పండతాయి ఆ ప్రాంతంలో, పుష్కలమైన కృష్ణా నది నీరు, అయినా ఈ రాష్ట్రం రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తే తద్వారా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి। మరి అదే విధంగా మరి రాష్ట్ర అభివృద్ధి పంచుతుంది, మన ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతనే ఉద్దేశంతో వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు। మరి అమరావతిని నాశనం చేస్తున్నది ఈ ప్రభుత్వం। మరి ఏదేమైనా వాళ్ళు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం మర్చిపోదు, వాళ్ళ త్యాగాలను ప్రతి ఒక్కరు కూడా అమరావతి రాజధాని కావాలని చెప్పని మరి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, తడ నుంచి మరి అదేవిధంగా కర్నూలు వరకు ప్రతి ఒక్కరు కూడా అమరావతి రాజధానిగా ఉంటే అంతకీ సెంటర్ పాయింట్ గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి 500 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనం అమరావతి చేరుకోవచ్చు, మరి ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరి మనసులో ఉంటే ఈ ప్రభుత్వం అమరావతిని కాదని విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని, ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలని, కర్నూలులో న్యాయ రాజధాని చేయాలని, శాసనసభ రాజధానిగా అమరావతిలో ఉంచాలని చెప్పని మూడు పేలికలుగా దాన్ని చేయాలని చెప్పని ప్రయత్నం చేయడం సబబు కాదు। మేము సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అమరావతిలోనే రాజధాని కొనసాగాలని, అమరావతి రైతులకి సంపూర్ణ మద్దతు మేము అందరం కూడా ఇస్తామని చెప్పని మేము వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి అమరావతి గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాం।